నిర్మలాజీ, ఏక్ తో విషయ ఉత్తమ రఖనే కే లియే హిందీ మే బోల్నే కే లియే లేకిన్ మేరా ఆప్సే ఆగ్రహ హై అగర్ దో చార్ మినిట్ యహీ బాత్ తమిళ మే ఔర్ యహీ బాత్ దో చార్ మినిట్ తెలుగు మే అగర్ ఆప్ రఖ సకే తో అచ్చా హోగా. இந்த இன்னைக்கு பொலிட்டிக்கல் ரெசல்யூஷனா எடுத்துட்டு வந்த விஷயம், 10 வருஷமா இந்த நாட்டில் நம்மளுடைய பணம் வரி இந்த எல்லா விஷயத்திலையும் நம்ம நாடு எப்படி 5வது நிலைக்கு வந்திருக்கு, 10வது நிலையிலேருந்து அப்படிங்கிறத எடுத்து சொன்னதா இருந்தது. அதே சமயம் 5வது நிலைக்கு வந்துட்ட பிறகு கூட வரப்போற டேர்ம்ல நம்ம ஜெயிச்சு வந்து 3வது முறையா பிரதமர் ஆகும்போது நம்ம நாடு 3வது ரேங்குக்கு வரும்ன்றதையும் எப்போதும் எடுத்து சொல்றாங்க. இது எல்லாத்துக்கும் காரணம் என்னன்னா அயராத முயற்சி. அந்த அயராத முயற்சியின் மூலமா நம்ம நாடு கீழ்மட்டத்திலேருந்து 5வது நிலையில நொறுங்கி போகக்கூடிய அந்த நிலையில இருந்த அந்த ஃப்ரஜைல் 5 சொல்றோம், நொறுங்கி போகக்கூடிய அந்த நிலைமையில இருந்த நம்ம நாட்டை இன்னைக்கு உயர்த்தி மேலேஞ்ச 5வது இடத்துக்கு எடுத்துட்டு வந்திருக்காரு. அடுத்த தரம் 3வது தரமா நான் பிரதமரா வந்தேன்னா அது 3வது நிலைக்கு நான் எடுத்துட்டு போகக்கூடிய சக்தி நம்ம நாட்டில் இருக்குன்னு சொல்றாரு. இவ்வாழ டிஃபென்ஸ் மினிஸ்டர் ஒரு பொலிட்டிக்கல் ரெசல்யூஷன் தீசுக்கொச்சி மன முந்து பெட்டார். தான் குறிச்சி பக விஸ்தாரங்க மாட்டாடாரு கூட. தாண்ட்லோ உண்ண முக்கிய அம்சம் ஏன்டி, ఎలా ఉన్నటువంటి మన ఎకానమీని ముందు ఎలా తీసుకొచ్చారు, దానికి ఏమేం ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నం కారణంగా నీ కింద నుంచి చూస్తే 5వ నంబర్లో ఉన్నటువంటి మన ఎకానమీ ఇవాళ టాప్ నుంచి 5వ నంబర్కి వచ్చింది అనంటే వారు ప్రయత్నం వల్ల వచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల్లో కూడా మనం చూస్తున్నాం ఎట్లాంటి డెవలప్మెంట్ అవుతుందని. మన పిల్లలు బయట వెళ్ళి చదవడానికి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు. వాళ్ళు ఇబ్బంది గురిగా అయితే ఎక్కడో చిక్కుకుంటే అక్కడి నుంచి రాకపోవడానికి ఇబ్బంది అయితే ముందు నిలబడి ఆ రాష్ట్ర ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో వారితోటి మాట్లాడి మన పిల్లల్ని సంరక్షణతోటి తీసుకొచ్చి మన దేశంలో చేర్చే ఆ ధైర్యము సాహసము వాళ్ళతోటి మాట్లాడకంటే శక్తి ఉన్నటువంటి ఒక ప్రధాని ఉన్నారంటే వారు మన ప్రధాని మోదీ అవర్గడ్. అట్లాంటి ప్రయత్నం చేసి ఇవాళ మన ఎకానమీ ఇంత దూరం వచ్చిందనంటే దాని ఫలితమే మనం ఇవాళ 5వ స్థానంలో వచ్చాము. మళ్ళీసారి గెలుసు వస్తే, మళ్ళీసారి 3వసారి ప్రధమరు అయితే నేను ఇదే ఎకానమీని 3వ స్థాయికి తీసుకొస్తానని చెప్పే ఆ ధైర్యము సాహసం ఉన్నటువంటి ప్రధాని. G20 హో గ్యా, గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కా రిఫార్మ్ కే ఊపర్ భీ జో మాన్య రక్షా మంత్రి జీ నే కహా, హమ్ జబ్ భారత్ సే బాత్ కర్తే హై ఆజ్కల్, జబ్ మోదీ జీ బాత్ కర్తే హై పూరే దునియా సుంతీ హై, పూరే దునియా ఏ భీ సునా కి గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సబ్కో రిఫార్మ్ కర్నా చాయే, 100 సాల్ పురానా ఔర్ 21వ సెంచరీ మే జితనా కర్నా హై ఉత్నా కర్నే కా ఉన్కా క్షమతా హై క్యా, ఉస్కే ఊపర్ రిఫార్మ్ హమారే మాననీయ ప్రధాన మంత్రి జీ కే ఇనిషియేటివ్ కే ద్వారా హువా హై. మే ఇస్సే జ్యాదా నా బోల్తే హువే భారత్ కే హిత్ మే ఎకానమీ హమారే పిచ్లే 10 సాల్ మే ఆగే బడి ఔర్ అభీ భీ అగ్లే 25 సాల్ 2047 తక్ హమ్ కేసే ఆగే బడ్నా హై, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కే ఊపర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే ఊపర్, సెమీ కండక్టర్స్ కో భారత్ దేశ్ మే లే ఆనే కే, ఈ సబ్ ప్రయత్న కే కారణ హమ్ 2047 మే వికసిత్ భారత్ బనేంగే. ఇస్ ప్రస్తావ్ కో మే ఇన్ సభీ కారణ కే సాత్ సాత్ ఐ వాంట్ టు సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.